Click subscribe and bell icon to get regular notifications. నేను డాక్టర్ రంగ సంతోష్ కుమార్, ఫిజిషియన్ అట్ యశోద హాస్పిటల్ మలక్పేట్. నేను ఇవాళ కోవిడ్ 19 గురించి బ్రీఫ్గా మాట్లాడదలుచుకున్నాను. కోవిడ్ 19 అనేది కరోనా వైరస్ ఫ్యామిలీలో ఒక మెంబర్. సేమ్ కరోనా వైరస్ ఫ్యామిలీలో ముందు మెర్స్ కానీ సార్స్ కానీ వచ్చినది కూడా సేమ్ ఫ్యామిలీ వైరస్ నుంచి వచ్చాయి. సో కరోనా వైరస్ గురించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ మీకు అందరికీ తెలుసు. నేను బ్రీఫ్గా చేయకూడని, దానివల్ల వస్తుంది అని అనుకునే దాని గురించి, ప్రొటెక్షన్ గురించి చెప్పదలుచుకున్నాను. కోవిడ్ నార్మల్గా ఈ కోవిడ్ 19 అనేది మన తెలంగాణ క్లైమేట్లో, ఇంత సౌత్ ఇండియన్ క్లైమేట్లో రాదు అనేది ఒక అపోహ. బట్ అది ఎక్కడైనా అన్ని క్లైమేట్స్లో, పోలార్ రీజియన్స్లో కానీ ఈక్వేటర్ రీజియన్స్లో కానీ ఎక్కడైనా అది సర్వైవ్ అయ్యేది ప్రూవ్ అయ్యిందన్నమాట. సో ఎక్కడ తెలంగాణలో కానీ ఏ క్లైమేట్లో కానీ అది స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకోటి కామన్గా అనుకునేది వేడి నీళ్ళతో స్నానం చేస్తే కోవిడ్ రాకుండా ఉంటుంది, చన్నీళ్ళతో చేస్తే రాకుంటుంటుంది. ఇవన్నీ అపోహలండి. ఏ టెంపరేచర్ అయినా అది తట్టుకోగలిగే స్టేజ్లో ఉందనేది రీసెంట్గా WHO వాళ్ళు ప్రూవ్ చేశారు. సో దాని గురించి మనము అట్లా ఆ టెంపరేచర్ ఈ టెంపరేచర్ అనేది అనుకోవద్దు. ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ అనేది సేమ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ మన బయట టెంపరేచర్లతో సంబంధం లేకుండా స్ప్రెడ్ అయింది. ఇంకోటి మరి హ్యాండ్ వాషింగ్ వల్ల ఫ్రీక్వెంట్గా అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో మరి బాడీ మనం ఇంకెక్కువ బాడీ మొత్తం కూడా స్పిరిట్ లాంటివి కానీ సోప్ లాంటివి వాడుకుంటే రాకుండా ఉంటుంది అనేది కొన్ని అపోహలు ఉన్నాయి. బట్ అట్లాంటిది లేదు, అది ఎలా ఉన్నా స్ప్రెడ్ అయ్యింది. కాకపోతే ఫ్రీక్వెంట్గా మనం చేతులు కడుక్కోవడం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా మటుకు తగ్గిపోతుంది. కామన్గా ఒకరి నుంచి ఇంకొకరికి అది వచ్చేది మెయిన్ దగ్గు ద్వారా వస్తుంది. సో వీలైన కాడికి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్కి మనము దూరంగా ఉంటే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో దానికి మెయిన్ సోషల్ గ్యాదరింగ్స్ అన్నిటినీ వీలైనంత కాడికి తగ్గించాలి. అండ్ ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళకే వస్తుంది, చిన్నవాళ్ళకే వస్తుంది అనేది ఏమీ లేదు. అది అన్ని గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి, అందరికీ ఎఫెక్ట్ అవ్వచ్చు. కాకపోతే పెద్దవాళ్ళకి కానీ, 10 ఏళ్ళలోపు వాళ్ళకి కానీ వాళ్లకు తట్టుకునే శక్తి, అంటే బాడీలో ఉండే ఇమ్యూన్ పవర్ అనేది తక్కువ ఉంటుంది. ఆ ఇమ్యూన్ పవర్ అనేది తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఈ కోవిడ్ 19 కానీ వేరే ఏ వైరస్లైనా, ఏ ఇన్ఫెక్షన్లకైనా వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్లకి, కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి, COPD అంటే లంగ్స్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్లకు కాంప్లికేషన్ అయ్యే రేటు ఎక్కువగా ఉంటుంది. సో పెద్దవాళ్ళు వీలైనంత వరకు బయటికి వెళ్ళకుండా ఉంటూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 1 to prevent ద కాంప్లికేషన్స్ అండ్ ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యేది తగ్గించే ఛాన్స్ ఉంది కాబట్టి. సో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎక్స్పోజర్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. 3వది మాస్క్ల గురించి చెప్పదలుచుకున్నాను. మాస్క్ వేసుకుంటే ఎంత దూరం ఉన్నా రాదు, తర్వాత మాస్కులు వేసుకొని మొత్తం తిరగొచ్చు అనేది కాదు. అంటే మాస్కులు వేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతిలో వేసుకోకపోవడం వల్ల మాస్క్ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. లైక్ కొందరు ఒకే మాస్క్ 3 రోజులు 4 రోజులు 5 రోజులు అలా వాడడం వల్ల ఇంకా అక్కడే ఉన్న సెక్రీషన్స్ అన్నీ మళ్ళీ ఎక్కువయ్యి దాంతో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే రెగ్యులర్గా మాస్క్ వాడదలుచుకునేటోళ్ళు రెగ్యులర్గా అంటే మేబీ ఒక 4 to 5 hours ఒకసారి ఒక మాస్క్ మార్చేయాలి. మార్చి వాడుకోవడం వల్ల ఆల్రెడీ మాస్క్ మీద ఉన్న సెక్రీషన్స్ ఏదైతే ఉన్నాయో అవి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. ఆ మాస్క్ని ముట్టుకొని కట్టుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ గ్రీన్ కలర్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని మనం మన చెయ్యితో టచ్ చేయొద్దు. ఏమున్నా దానికి ఉన్న తాడుతోటి కట్టుకోవడం వరకే చేయాలి. కానీ ఆ మాస్క్ని పట్టుకోవడం వల్ల మన చేతికున్న ఇన్ఫెక్షన్ని మనమే ఆ మాస్క్కు అంటించిన వాళ్ళం అవుతాం. తినే పదార్థాలలో పర్టికులర్ది ఇది తింటే రాదు అది తింటే రాదు అనేది కాదు. గార్లిక్ కానీ, వెల్లుల్లిపాయ కానీ, అల్లం కానీ ఏది తిన్నా, ఏది తినకున్నా అది
వైరస్ స్ప్రెడ్ని ఆపగలిగేది ఎక్కడ ప్రూఫ్ కానీ ఎవిడెన్స్ లేదు. కాకపోతే మనం ఆరోగ్యకరమైన తిండి తింటూ ఉండడం వల్ల మన ఇమ్యూన్ పవర్ అంటే మన తట్టుకునే శక్తి పెరగడంతో మనం ఈ వైరస్ని జయించడానికి వీలవుతుంది.